నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వచ్చేసి మనకి చంద్రగ్రహణం కదండి ఆ చంద్రగ్రహణం గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్తాను ఎటువంటి నియమాలు పాటించాలి ముఖ్యంగా దేవుడి పటాలను ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి ఇల్లు ఎప్పుడు శుద్ధి చేసుకోవాలి ఇవన్నీ కూడా నేను షేర్ చేయబోతున్నాను తప్పకుండా స్కిప్ చేయకుండా చూడటానికి అయితే ట్రై చేయండి మనకు వచ్చేసి నవంబర్ ఏడున సాయంత్రం నుంచి కార్తీక పౌర్ణమి గడియలు వచ్చేసాయి అందరం కూడా కార్తీక పౌర్ణమి పూజని తులసికోడ దగ్గర చేసుకున్నాం అయితే నవంబర్ ఎనిమిదిని కూడా మనకి కార్తీక పౌర్ణమి ఆ గడియలు అయితే ఉన్నాయి సో పౌర్ణమి గడియలు ఉండగానే ఈసారి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో మనకి చంద్రగ్రహణం వచ్చింది ఎంతో విశిష్టత అంటే కార్తీక పౌర్ణమి రోజే మనకి చంద్రగ్రహణం రావడం అనేది చాలా ముఖ్యమైనది అయితే ఈ గ్రహణంలో మనం పది రోజుల క్రితమే ఒక సూర్యగ్రహణం మనం ఫేస్ చేసి ఇల్లు శుభ్రాలు చేసుకోవడం దేవుని శుభ్రం చేయటం తినకుండా ఉండటం కొన్ని నియమాలు అయితే పాటించాం కదా అటువంటి నియమాలతోనే ఈ చంద్రగ్రహణాన్ని కూడా మనం పాటించవలసి ఉంటుంది అయితే ఈ నవంబరు ఎనిమిదిన రెండు వేల ఇరవై రెండులో మధ్యాహ్నం రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు కూడా ఈ గ్రహణం అయితే ఉంది రాహుగ్రస్త మనకి చంద్రగ్రహణం ఏర్పడింది కాబట్టి కొన్ని నక్షత్రాల వాళ్ళు ఈ అంటే ఆ నక్షత్రాల మీద నుంచి గ్రహణం ఉందని చెప్తారు కదా అటువంటి నక్షత్రాలు వాళ్ళవచ్చు మిగతా జాతకులు ఎవరైనా సరే గ్రహణ నియమాలు పాటించవలసిందే కాబట్టి అవన్నీ పాటించుకుంటూ దైవధ్యానంలో గడపడం అనేది చాలా మంచిది అయితే ఈ చంద్రగ్రహణం రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు అంటే పట్టు స్నానం అలాగే ఆరు గంటల పంతొమ్మిది నిమిషాలకి అయిపోతుంది గ్రహణం అన్నప్పుడు విడుపు స్నానం చేస్తూ ఉంటాం కదా ఈ పట్టు స్నానం కొంతమంది పాటిస్తారు కొంతమంది పాటించరు విడుపు స్నానం మాత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా మనం చేయాల్సిందే మనం శుద్ధి అవుతాము ఇంటిని కూడా శుద్ధి చేసుకుంటాము దేవులను కూడా శుద్ధి చేస్తాం అయితే ఈసారి మనకి ఈ చంద్రగ్రహణం అనేది మంగళవారం వచ్చింది కాబట్టి ఎటువంటి నియమాలు పాటించాలి గ్రహణ సమయంలో సహజంగా ఎవ్వరం కూడా తినమండి అది ఎందుకు తినకూడదు అని వితండవాదం అనుకునే కన్నా కూడా మనం చేసుకునే కన్నా కూడా పెద్దవాళ్ళు చెప్పింది పాటిస్తూ అంటే ఆ టైంలోనే తినాలి అనే నియమం అయితే ఏం లేదు కాబట్టి ఆ గ్రహణం టైంకి ముందుగానే మనం భోజనం టైమే కాబట్టి ఎలాగో అప్పుడు చేసేస్తాం అయితే గ్రహణ టైంలో కూడా ఉండగలిగిన వాళ్ళు ఎవ్వరూ కూడా తినరండి ముఖ్యంగా ఘన పదార్థాలు అస్సలు తీసుకోరు ఎందుకంటే ఆ గ్రహణ టైంలో తిన్నది తొందరగా మన శరీరానికి అరగదు అంటే జీర్ణం కాదు కాబట్టి మన శరీరానికి మంచిది కాదు అని చెప్తారు కాబట్టి ఆ టైంలో ఫుడ్ అయితే తీసుకోద్దని చెప్తారు కానీ పసిపిల్లలు ఎవరైతే ఉన్నారో గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో పెద్దవాళ్ళు బాగా ముసలివాళ్ళు ఎవరైతే ఉన్నారో ఉండలేని వాళ్ళు ఆరోగ్యం చూడలేని వాళ్ళు ఎవరు ఉన్నారు వాళ్ళు కూడా ద్రవ పదార్థాలను ఎక్కువ తీసుకుంటూ ఉంటారు అంటే ఘన పదార్థం తీసుకుంటే ఈ గ్రహణ టైంలో తిన్నది ఏది కూడా మన ఒంటికి జీర్ణం కాదు అంటే అరగదు అని ఆరోగ్య సమస్యలు వస్తాయని అంటారు కాబట్టి పెద్దవాళ్ళు అటువంటివి తినకుండా ఉంటారు కాకపోతే బాగా పసిపిల్లలు కొంచెం వయసున్న పిల్లలైనా ఆకలికి ఉండలేని వాళ్ళు చిన్నపిల్లలు వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు అటువంటి వాళ్ళకి తప్పదు కాబట్టి తేలిగ్గా జీర్ణమయ్యే వాటిని తీసుకోవడం చాలా మంచిది ఉండగల ఉండలేని వాళ్ళైతే గనక ఉండగలిగిన వాళ్ళందరూ కూడా తినకుండానే ఉంటారు విడుపు స్నానం చేసిన తర్వాత మన ఇంటిని కూడా శుద్ధి చేసుకున్నాక మళ్ళీ ఏవి కూడా ఉదయం ఉన్న పదార్థాలు ఏవీ కూడా తినరు అవి ఏవి కూడా ముందుగానే ఆ పూటకు వచ్చేట్టుగానే వండుకొని తింటారు సాయంత్రం గ్రహణ టైంలో ఉన్నవి ఏవి కూడా తినరు అయితే మరి ఇంట్లో మనకి నిల్వ పచ్చళ్ళ దగ్గర నుంచి పాలు దగ్గర నుంచి ఇంకా కొన్ని ఐటమ్స్ ఫ్రిడ్జ్లో కానీ అన్నీ ఉంటూ ఉంటాయి కదా అటువంటివంటి మీద కూడా అయితే వేస్తారు ఆ దర్భ తీసుకొచ్చి మనకి అవన్నీ చోట్ల వేసుకొని ఆ తర్వాత వాటిని మళ్ళీ రీయూస్ చేసుకుంటాం అనమాట అంటే కొన్ని కొన్ని వెజిటేబుల్స్ ఉంటూ ఉంటాయి అటువంటివి ఏవి కూడా పారే దర్భ అయితే వేస్తారు అలాగే పూజ మందిరంలో కూడా దర్భ వేయాలి ఎందుకనంటే ఈసారి గ్రహణం మనకి మంగళవారం వచ్చింది కాబట్టి మరి దేవుడు పటాల్ని ఎప్పుడు క్లీన్ చేసుకోవాలంటే సహజంగా మనం మంగళ శుక్రవారాల్లో దేవుడు పటాల్ని కడగటం కానీ తుడుచుకోవడం కానీ చేయము లక్ష్మీప్రదం కాదని మరి ఈసారి కార్తీక పౌర్ణమి గ్రహణం వచ్చింది మరి గ్రహణం తర్వాత ఇంటిని శుద్ధి చేసుకొని దీపం పెడతాం కదా మనం దీపారాధన చేసుకుంటూ ఉంటాం కదా అనుకున్నప్పుడు మనం మామూలుగా దేవులను అయితే శుభ్రం చేసుకోము ముందు మనం ఇంటిని శుద్ధి చే మనం శుద్ధి అవుతాము అంటే తలస్నానం కంపల్సరీ చేస్తారు తలస్నానం చేసిన తర్వాత ఇల్లు అంతా కూడా బాల్కనీస్ కానీ ఇల్లు కానీ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటాం మనం శుద్ధి చేసుకుంటాం అంటే ఇల్లు ఉడ్చుకోవాలి మాప్ పెట్టుకోవాలి కొంతమంది కడుగుతారు కడుక్కునే ఫెసిలిటీ లేకపోతే కనీసం మాపు పెట్టుకోవాలి ఇంటిని అయితే తప్పనిసరిగా శుద్ధి చేసుకోవాలి ఆ తర్వాత మాత్రమే మనం అప్పటికప్పుడు వండిన పదార్థాలు మనం భోజనంగా కానీ అల్పాహారం కానీ తీసుకోవాలి అంతేకాని మార్నింగ్ ఏవి కూడా ఉన్నవి అంటే వండిన పదార్థాలకి ఈ దోషం వర్తిస్తుందని అంటారు అంటే ఇప్పుడు ఆల్రెడీ వెజిటేబుల్స్ పాలు పెరుగు అటువంటి వాటి మీద దర్భ వేస్తాం కాబట్టి అలాంటివి కాదు వండే పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మాత్రం మార్నింగ్ తినరు అనమాట అప్పటికప్పుడు వండుకొని తింటారు మరి దేవుడు పట్టాల దగ్గరికి వస్తే కనుక దేవుని పట్టాలు మంగళవారం వచ్చింది కాబట్టి క్లీన్ చేయమండి ఈవెన్ గ్రహణం అయిపోయి శుద్ధి చేయాలన్నా కూడా మంగళవారం కాబట్టి క్లీన్ చేయము రేపు బుధవారం ఉదయం మండం అన్నీ మనం మళ్ళీ స్నానాలు అన్నీ చేసిన తర్వాత అప్పుడు దేవుడి పట్టలను పట్టుకొని అవన్నీ క్లీన్ చేసుకొని మళ్ళీ పూజా మందిరంలో సర్దుకొని అప్పుడు దీపారాధన చేసి స్వామివారికి అమ్మవారికి పండుగని పాలు నైవేద్యం పెట్టాలి సో నిత్య పూజ చేసేవాళ్ళు అవ్వచ్చు చేయని వాళ్ళు అవ్వచ్చు ఎవరైనా సరే మనం రేపే అంటే మంగళవారం గ్రహణం రోజు మనం క్లీన్ చెయ్యము మరుసటి రోజే క్లీన్ చేసుకోవాలి అప్పుడు మళ్ళీ మనం స్నానం చేసి మనం ఫ్రెష్ అయిన తర్వాత స్వామివారి అందరినీ కూడా శుభ్రంగా అంటే కొంతమందికి పటాలు ఎక్కువ ఉంటాయి కొంతమందికి వచ్చేసి విగ్రహాలు ఎక్కువ ఉంటాయి విగ్రహాలు ఉంటే తోమి అవన్నీ నీట్గా మళ్ళీ శుద్ధి చేసి పెట్టుకోవాలి పటాలైనా సరే పూర్తిగా తుడిచి బుట్లన్నీ పెట్టుకొని అలంకరించుకొని అప్పుడు మళ్ళీ మీరు దీపారాధన చేసి ధూపం వేసి ఏదైనా పెట్టి మీరు శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా అయితే ఈ చంద్రగ్రహణం టైంలో టైంలో కూడా ఎవరైతే గర్భిణీ స్త్రీలు కాను ఉన్నారో సాధ్యంకి ఎవరైనా సరే దైవచింతన అంటే లలితా సహసనామాన్ని చదువుకోవడం కానీ మహాలక్ష్మి అష్టకం చదువుకోవటం లేదా వచ్చేసి విష్ణు సహస్రనామాలు చదువుకోవటం అలాంటివి చదువుకుంటూ మనం దైవ చింతనలో గడపాలంటారు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు అయితే కదలకుండా పడుకోమని చెప్తారు వాళ్ళని ఎక్కడన్నా అంటే పొట్ట మీద కానీ అలా గీకోవడం చేయొద్దంటారు వేటిని తుంచొద్దని చెప్తారు పూలు కొయ్య అంటారు అసలు బయటకు వెళ్ళొద్దంటారు ఆ చంద్రుడి కిరణాలు ఏవైతే ఉన్నాయో అవి పడకూడదని చెప్తూ ఉంటారు సో అటువంటి నియమాలు పద్ధతిగా పాటిస్తూ ఎందుకంటే ఒక్క త్రీ ఫోర్ అవర్స్ మనం పద్ధతిగా అలా పెద్దవాళ్ళు చెప్పింది నమ్మి మనం జాగ్రత్తగా ఉంటే మంచిదే కదా ఆ టైంలో ఇవి చేసే పనులు ఏమి ఉండవు కాబట్టి కొంచెం ఆ టైంలో నిద్రపోయేలాగా చూసుకొని రెస్ట్ తీసుకునేలాగా చూసుకొని చాలా మంచిది అంటే బయటకు వెళ్ళిపోయి లేదా ఏదైనా తోంచడం వెజిటేబుల్స్ కట్ చేయడం ఇలాంటివి చేసే కన్నా కూడా స్త్రీలు ఆ టైంలో ప్రశాంతంగా కాసేపు నిద్రపోయేలాగా చూసుకోవడం కానీ ఏదన్నా అమ్మవారి స్తోత్రాలు చదువుకోవడం కానీ చాలా మంచిది సాధ్యమైనంత వరకు గ్రహణ నియమాలు ఇంట్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు ఆఫీసులకు వాళ్ళు లేకపోతే బయటికి పనులకు వెళ్ళే వాళ్ళకి వాళ్ళు ఎలాగో తప్పదండి వాళ్ళకి కానీ ఇంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ నియమాలు పాటించడం అనేది కుదిరిన వాళ్ళందరూ కూడా పాటించడం చాలా మంచిది అలాగే తలస్నానం కంపల్సరీనా అని సూర్యగ్రహణం టైంలో అడిగారు సూర్యగ్రహణంకి ఎలా పాటిస్తాం అలాగే చంద్రగ్రహణానికి కూడా కంపల్సరీ అనమాట విడుపు స్నానం కంపల్సరీ చేయాలి ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు కూడా మనకి ఇప్పుడు గ్రహణం ఉంది కాబట్టి కొంచెం గ్రహణం అయిన తర్వాత ఒక పది నిమిషాలు అటు ఇటు గంట ఒక సిక్స్ థర్టీకి అలాగా మనం స్నానం చేసి ఇల్లని శుద్ధి చేసుకొని ధూపం వేసుకుంటే చాలా మంచిది ఇల్లంతా కూడా ధూపం వెంచుకొని మనం మొత్తం ఇల్లు ఎక్కడైతే ఉందో బాల్కనీస్ కానీ అన్నీ కూడా శుభ్రంగా తుడిచి పెట్టుకోవాలన్నమాట అంటే అప్పుడు కానీ ఇల్లు శుద్ధి అవుతుంది అలాగే తులసి దళం వేసిన వాటర్ కానీ పసుపు వేసిన వాటర్ కానీ ఇల్లంతా చల్లుకుంటే చాలా మంచిది ఎందుకంటే మనకి తులసి దళం అనేది పరమ పవిత్రంగా భావిస్తాం కాబట్టి తులసి దళాలు అయితే దర్భ వేసిన నీళ్ళు ఒక గ్లాస్లో దర్భ వేసి ఉంచి ఆ నీళ్లతో గ్రహణం అంటే మన అయిపోయిన తర్వాత మన స్నానం అయిపోయిన తర్వాత ఇల్లంతా కూడా ఆ దర్భతో నీళ్ళంతా చల్లుకోవటం లేదా తులసి దళం వేసి నీళ్లు చల్లటం అది లేకపోతే పశువు వేసి నీళ్లు చల్లి అంతా కూడా ఇల్లంతా కూడా శుద్ధి చేసుకోవడం చాలా మంచిది పటాలు వచ్చేసి మనం బుధవారం మాత్రమే చేసుకోవాలి గ్రహణ టైంలో ఏవైతే ఉన్నాయో పదార్థాలు అవి తినకుండా గ్రహణం తర్వాత మళ్ళీ ఫ్రెష్గా వండుకొని తినటం అనేది చాలా మంచిది ఇవి సామాన్యంగా అందరూ కూడా పాటించగలిగినవే ఎందుకంటే ఇల్లు శుభ్రాలు చేసుకోవటం మనం శుభ్రం అవటం అప్పటికప్పుడు వండుకొని తింటం అనేది సులభమైన నియమాలే కాబట్టి ఇవన్నీ పాటిస్తూ మనం చంద్రగ్రహణాన్ని చక్కగా ఇది చేసుకోవచ్చు అదేమీ భయపడాల్సిన విషయం అయితే కాదు కదా ఏ రాసుల్లో ఏలా ఏ జాతకాల్లో వచ్చినా కూడా మంచి అవన్నీ కూడా మనం భయపడకుండా చిన్న చిన్న నియమాలు పాటిస్తూ అలాగే ఏదైనా బియ్యం కానీ మనం ఉప్పు కానీ ముత్యాలు తెల్లటి బట్టలు అంటే తెల్లటి వస్త్రం ఏదైనా ఉత్తరయం పంచా ఇటువంటివి ఏదైనా బ్రాహ్మణులకి దానం ఇవ్వాలని అంటారు ఎందుకంటే అవన్నీ చంద్రుడికి సంబంధించినవి కాబట్టి అవి దానం ఇస్తే ఆ దోషాలు ఏదైనా ఉంటే పోతాయి అని అంటే గ్రహణం అయిన తర్వాత మనం దానం ఇవ్వచ్చు గ్రహణం టైంలో కొంతమంది తీసుకోరు సో గ్రహణం అయిన తర్వాతైనా మనం శుద్ధయ్యి అప్పుడైనా దానాలు తీసుకున్న వాళ్ళు ఉంటారు అటువంటి వరకైనా దానం ఇవ్వచ్చు ఇవ్వండి చంద్రగ్రహణ నియమాలు పద్ధతులు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు లైక్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను